దేవుడిచ్చి బహుమానం అయితే కనుక మరి వ్యభిచారం వల్ల కూడా పిల్లలు అంటున్నారు కదా, పెళ్లి కాకముందు చెడు తిరుగులు తిరిగి మరి పిల్లలు అంటున్నారు కదా, గర్భ ఫలము దేవుడిచ్చి బహుమానం అవుతే ఇది మరి వ్యభిచారం వల్ల కన్న వాళ్ళు కూడా బహుమానం ఎలా అవుతుంది? వివాహం అనేది దేవుని ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అది ఒక అంటే లీగల్ గా జరిగేది కాబట్టి అది పరిశుద్ధమైనది, దానికి ఆ వివాహం వలన పుట్టే వాళ్ళు దేవుని బహుమానం అవుతారు కానీ మరి వ్యభిచారం వలన కూడా పుట్టే వాళ్ళు దేవుని బహుమానం అవుతారా అని కూడా కొంతమంది వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరి మరి ఇతను జన్మపాపం ఉంది అని నమ్ముతాడో లేదని తెలియదు కానీ మరి ఇలా ఏ పర్లేదు, వాళ్ళు ఏం నమ్మినా మనకు అవసరం లేదు తమ్ముడు, వాళ్ళు అడిగిన ప్రశ్న నేరుగా నువ్వు అడిగే అంతే, వాళ్ళు ఏమి నమ్మినా మనకు అనవసరం. వ్యభిచారం వలన కూడా కన్నవారు దేవుడు ఇచ్చే బహుమానాల అనే కదా వీళ్ళ ఆలోచన. బైబుల్లో ఏమైనా ఉందా, విచారం చేసిన వాళ్ళని దేవుడు తృణీకరించాడా, వాళ్ళని దూరంగా పెట్టాడా, వీళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. సరేనే మాటలు మనం కూడా కొంచెం అంటే వాళ్ళు ఏమంటారంటే జన్మ పాపము అది సారీ వ్యభిచారం వలన పుట్టిన వారు ఇండైరెక్ట్ వాళ్ళు ఏమంటారు అంటే వారు దేవుని బహుమానము కాదంటున్నారు. ఒకవేళ కాదనుకుంటే కనుక బైబుల్లో ఎక్కడైనా వారిని తృణీకరించాడా దేవుడు? సరే నాకు అవసరం లేదు, నువ్వు లెక్కలో లేవు, నేను నిన్ను వాడుకోను అని. అదే ఓవరాల్ గా గర్భఫలం అనేది దేవుడిచ్చి బహుమానం అయితే మరి పెళ్లి ద్వారా రావాలనేది వాళ్ళ ఆలోచన. ఒకవేళ ఎవరైనా వ్యభిచారం చేస్తే పిల్లలు పుడితే వాళ్ళు గర్భఫలాలు ఎలా అవుతారు, దేవుని పిల్లలు ఎలా అవుతారు అనేది వాళ్ళ ఆలోచన. దేవుడు ఆ గర్భ వ్యభిచారులకు కూడా గర్భఫలం ఇస్తాడా? రైట్ రైట్ రైట్. ఇప్పుడు మంచి ప్రశ్న, సహోదరులు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇదే విషయాన్ని మొన్న మధ్య జరిగినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్లో సహోదరులు పగడాల ప్రవీణ్ గారే అనుకుంటాను నేను, ఆయనే మరి లేవనెత్తారో అన్నయ్య ప్రవీణ్ అన్నయ్య గారు లేవనెత్తారో లేకపోతే మృత్యుంజయ అన్నయ్య గారు లేవనెత్తారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఎవరో సహోదరులు ఇదే విషయాన్ని లేవనెత్తారు, రక్షణ టీవీలోనో లేకపోతే సాక్షి వారి లైవ్ ప్రోగ్రాంలోనో నాకు ఐడియా లేదు, మొత్తం మీద ఈ విషయాన్ని లేవనెత్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ క్వశ్చన్ అడిగిన తమ్ముడు లేదా సహోదరా సహోదరుడా అడి పాలా కాకినాడ కాకినాడ నుంచి అడిగినటువంటి పాల్ సహోదరా, గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానము అని మేం క్రియేట్ చేసింది కాదు, అలాగని ఎవరు క్రియేట్ చేసింది కాదు, ఆ వర్డ్ ఎక్కడుంది, ఆ వయస్ ఎక్కడుంది, మన బైబిల్లోనే ఉంది కదా. ఒకసారి చూద్దామా మన బైబిల్లో ఆ వచనం ఎక్కడుందో. 127వ కీర్తన 3వ వచనం, కుమారులు ఆయన అనుగ్రహించు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. గర్భఫలం దేవుడిచ్చేటువంటి బహుమానం. ఒక విషయం మీకు చెప్తాను, ఇప్పుడు వ్యభిచారం చేస్తే పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎలా పుట్టారు? వ్యభిచారం చేసిన వాళ్ళు ఏమైనా డిజైన్ చేసి పుట్టించారా? అంటే వాళ్ళు అంటారు కదా, ఆ సహోదరుడు అన్నాడు కదా ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు, అదొక నియమం అండి, అలా నియమం పెట్టేశాడండి దేవుడు. అది ఆ ప్రతిదాన్ని గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అంటే ఎలా కుదురుతుందండి? ప్రారంభంలోనే ఆదామ వల్ల ఒక నియమం పెట్టేశాడు దేవుడు. ఇది ఎవరు చెప్పారు? ప్రవీణ్ అన్నయ్య గారు చెప్పారు, పగడాల ప్రవీణ్ అన్నయ్య గారు. ప్రారంభంలోనే దేవుడు ఒక నియమం పెట్టేశాడండి, ఆ నియమం పెట్టేశాడు కాబట్టి పిల్లలు అలా పుట్టుకొచ్చేస్తారు, వ్యభిచారం చేసినా పిల్లలు పుట్టేస్తారు, అందరూ ఆ దేవుడిచ్చి బహుమానాలు కాదు అన్నారు. కానీ మరి ఆయన అరి థియాలజీ తెలిసిన అన్నయ్య గారు అలా ఎందుకు చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయితే వ్యభిచారం చేసే వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తున్నారా? ఫస్ట్ ప్రశ్న. వ్యభిచారం చేసే వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తున్నారా? పుట్టట్లేదు. అలాగే సంసారం చేసే వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తున్నారా? సంసారం చేసిన ప్రతిసారి పుట్టట్లేదు. వ్యభిచారం చేసే వాళ్ళకి ప్రతిసారి పిల్లలు పుట్టట్లేదు, అలాగని సంసారం చేసే వాళ్ళకి సంసారం చేసిన ప్రతిసారి పిల్లలు పుట్టట్లేదు. ఇక ఎన్నిసార్లు కలయిక జరిగినా అన్నిసార్లు ఆ స్త్రీ పురుషులిద్దరికీ మధ్య పిల్లలు పుట్టేస్తారనే గ్యారంటీ లేదు. ఒకవేళ దేవుడు నియమం పెట్టేస్తే పెళ్ళైన ప్రతి వాళ్ళు సంసారం చేస్తున్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టేయాలి. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఎంతోమంది భార్యాభర్తలు తిరుగుతున్నారు, మరి వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? మీరే ఆలోచించాలి. మందులు వాడుతున్నారు పిల్లలు పుట్టడానికి, పుట్టట్లేదు. ఏమండి ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఒక బిడ్డ తల్లి గర్భంలో నుండి బయటికి రావాలంటే దేవుని సంకల్పం ఉండాలి. దేవుని సంకల్పం లేకుండా బిడ్డ బయటికి రాడు, అది వ్యభిచారమైనా సంసారమైనా. దేవుని సంకల్పం లేకుండా బిడ్డ బయటికి రాడు, భూమి మీద బిడ్డ అడుగు పెట్టడు. అయితే ఒకవేళ ఎవరైనా వ్యభిచరించి పిల్లల కంటే ఆ వ్యభిచారపు పాపం ఆ స్త్రీ పురుషులిద్దరికీ సంభవిస్తుంది, సంక్రమిస్తుంది తప్ప పుట్టిన పిల్లలు వ్యభిచారులు కాదు కదా. దేవుని సంకల్పంలో వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని సంకల్పంలో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు వ్యభిచరించడానికి దేవుడే కారణమా అనే దౌర్భాగ్యపు ఆలోచన మీకు రావచ్చు, నేను అది చెప్పట్లేదు.
వ్యభిచరించిన వాళ్లకు పిల్లలు పుట్టినా దేవుని సంకల్పంలో ఉంటేనే పుడతారు, లేకపోతే పుట్టరు. సంసారం చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టినా దేవుని సంకల్పంలో ఉంటేనే పుడతారు, లేకపోతే పుట్టరు. దానికి మీకు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను, చాలా ఇస్తాను, మీరు ఆశ్చర్యపోయే రెఫరెన్సెస్ బైబిల్లోనే ఇస్తాను. ఇప్పుడు దావీదు భార్య మేకాలు ఉంది, సంసారమా వ్యభిచారమా వాళ్ళిద్దరిది? సంసారమే. దావీదు లీగల్గా పెళ్లి చేసుకున్నాడు ఎవరిని? సౌలు కూతుర్ని, మేకాల్ని. కానీ మేకాలికి దేవుడు పిల్లల్ని ఇవ్వకుండా ఆపేశాడు. కారణం, దావీదుని కించపరిచింది, అవమానపరిచింది భార్య అయిన మేకాలు, కాబట్టి పిల్లలు ఇవ్వకుండా ఆపేశాడు. ఇక యాకోబు భార్య రాహేల్ ఉంది, ఆవిడకి కూడా కొంతకాలం పాటు దేవుడు పిల్లల్ని ఇవ్వకుండా ఆపేశాడు. చూడు తమ్ముడు, ఆ రెఫరెన్స్ ఆదికాండం 30:2, ఆవిడకి కూడా దేవుడు పిల్లల్ని ఇవ్వకుండా ఆపేశాడు. ఆదికాండం 30:2, జాగ్రత్తగా చూడాలి ఏమనుంది అక్కడ. పిల్లల్ని ఇవ్వకుండా ఆపేశాడు కొంతకాలం పాటు. ఎందుకు ఆపేశాడు చూడండి, నేను చదువుతానులే. ఆదికాండం 32, రాహేలు తాను యాకోబునకు పిల్లల్ని కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నా గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేది నన్ను. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతను అంటున్నాడు, నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అన్నాడు. అంటే గర్భఫలం ఇవ్వాలంటే ఎవరివ్వాలట? దేవుడే ఇవ్వాలి. వ్యభిచారులకి ఇచ్చినా దేవుడే ఇవ్వాలి, సంసారులకి ఇచ్చినా దేవుడే ఇవ్వాలి. దేవుడు తప్ప గర్భఫలాన్ని ఎవడు ఇవ్వలేడు. అది ఒకవేళ నియమం అయితే కలిసిన ప్రతి పురుషుడికి స్త్రీకి కూడా పిల్లలు పుట్టేయాలి. కలిసిన ప్రతిసారి వాళ్ళకి పిల్లలు పుట్టేయాలి. నో, చాలామందికి ఏ లోపం ఉండదు కానీ పిల్లలు పుట్టరు, సంవత్సరాలు పడద్దు పిల్లలు పుట్టడానికి. దానికి కారణం ఏంటనేది మనం చెప్పలేం. అంతెందుకు మా అమ్మా నాన్నలకు పెళ్ళాక 18 పుట్టాను నేను. మరి అంతకాలం వాళ్ళకి ఎందుకు పుట్టలేదు అంటే, అంతకుముందు 9 ముందు మా అన్నయ్య పుట్టాడు, ఆ తర్వాత మేము చాలా సంవత్సరాల పాటు పిల్లలు లేరు మరి వాళ్ళకి. మరి దానికి ఏం చెప్పమంటావు? కాబట్టి ఏ ప్రాబ్లం లేకపోయినా కొన్నాళ్ల పాటు ఆయన సంకల్పాన్ని బట్టి దేవుడు కొంతమంది పిల్లల్ని ఆపుతాడు. ఏమండి, ఇక్కడ వ్యభిచారం వల్ల పుట్టిన వారు దేవుని బహుమానాలు కాదా అని అడిగారు కదా. వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు కూడా దేవుని బహుమానాలే, గర్భఫలమే, యెహోవా ఇచ్చే బహుమానమే, పక్క, అందులో ఏమాత్రం డౌట్ లేదు. రాసుకోండి రెఫరెన్స్లు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం, ఆల్రెడీ ఆదికాండం 19:36 లోతుకు పుట్టినటువంటి 2 సంతానాలు దేవుని వల్లనే పుట్టారు. వాళ్ళని దేవుడు సపోర్ట్ చేస్తాడు, వాళ్ళని కాపాడతాడు. ఇస్రాయేలీని వాళ్ళు అసలు టచ్ చేయొద్దు అంటాడు. సో ఆదికాండం 19:36-38 కనబడుతున్న ఆ సందర్భాలను గురించి, అంటే ఆ వంశావళి గురించి ద్వితీయోపదేశకాండం 2:9 మాట్లాడాడు. మరియు తిరిగి మోయాబరణ్య మార్గమును ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్థ్యముగా ఇవ్వను. చూసారా, అసలు లోతు సంతానాన్ని టచ్ చేయొద్దని ఇస్రాయల్కి హెచ్చరిక చేశాడు. ఇక 18 అదే ద్వితీయోపదేశకాండం 2:18, అమోనీయుల మార్గమును వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యం ఇయ్యను, అది రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది అన్నాడు. కాబట్టి ఇక్కడ 2 సందర్భాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, లోతు యొక్క కుమార్తెలు అక్రమంగా పిల్లల్ని కన్నప్పటికీ, అంటే వాళ్ళు దేవుని దృష్టికి ఒకవేళ అనుకూలమైన పద్ధతిలో పిల్లల్ని కనకపోయినప్పటికీ, దేవుడు వారి ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని ఒక జనాంగంగా ఏర్పరిచి వాళ్ళని అసలు టచ్ చేయొద్దని ఇస్రాయేలీకి చెప్పడం చూస్తే వారు యెహోవా ఇచ్చిన బహుమానాలే అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ తప్పు వస్తే గనక లోతు కుమార్తెలకు రావాలి కానీ, పాపం వస్తే లోతు కుమార్తెలకు రావాలి కానీ పుట్టిన బిడ్డలకు రాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి. ఇక న్యాయాధిపతుల గ్రంథం 11:1 చాలా ఇంపార్టెంట్ వేస్ ఇది. న్యాయాధిపతుల గ్రంథం 11:1 అందరూ కూడా చూడాలి ప్రియులరా. మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి నేను చెబుతున్న సంగతులు అలా ఉన్నాయా లేదని బైబిల్లో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11:1 ఏముంది అక్కడ? గిలాదువాడైన యెఫ్తా విశ్వాసవీరుల జాబితాలో ఒకటి సుమా, హెబ్రీ పత్రికలో 11:1 విశ్వాసవీరుల జాబితా ఉంది కదా, ఆ విశ్వాసవీరుల జాబితాలో ఇతను కూడా ఒకడు. ఎవరు? యెఫ్తా గారు. ఈ గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. చూసారా, ఇతడు వేశ్యకుమారుడు. అందుకే గిలాదు యెఫ్తాను కనెను, అంటే గిలాదు అనే ఒక ఆయన వేశ్యతో వ్యభిచారం చేయటం వలన యెఫ్తా అనే విశ్వాస వీరుడు పుట్టాడు. అంటే ఈ విశ్వాస వీరుడి ఈ గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమా కాదా? బహుమానమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అర్థమవుతుందా? తర్వాత హోషియా గ్రంథం 1:2, జాగ్రత్తగా ఈ సందర్భాన్ని పరిశీలిస్తే, హోషియా గ్రంథం 1:2, యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు,
బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషియాకు ఆజ్ఞ ఇచ్చాను. చూసారా, నువ్వు వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకో. ఆమె వ్యభిచారం చేస్తూ ఉంటుంది ఇంకా మాందు, ఆ వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిల్లలుగా స్వీకరించు అన్నాడు. చూసారా, అంటే మరి ఆ వ్యభిచారికి గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఏమండి, తర్వాత కీర్తనల గ్రంథం 127:3, యెహోవా గర్భఫలం, యెహోవా ఇచ్చే బహుమానం మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 31:15 ఒక మాట రాశాడు, అది కూడా చూద్దాం. గర్భంలో ఎవడ పడితే వాడు పిల్లలు పుట్టించలేడండి, ఏదో నియమం ఉంది కదా అని పిల్లలు పుట్టారండి. నియమం ఉందని పిల్లలు పుట్టేస్తారట, మరి ఆయన ఎక్కడ చదువుకున్నాడు? నియమం ఉంది కదా పిల్లలు పుట్టేస్తారని దేవుడిని ఎంత కించపరిచి మాట్లాడుతున్నారండి వీళ్ళు. నియమం ఉంటే పిల్లలు పుట్టేస్తారా? మరి సంతాన సాఫల్య కేంద్రాలు చుట్టూ తిరగడం ఎందుకు మరి పెళ్ళైన వాళ్ళు? యోబు గ్రంథం 31:15 చూద్దాం ఏమని రాయబడిందో. యోబు గ్రంథం 31:15, గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా అన్నాడు. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా అన్నాడు. చూసారా, వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళనైనా మనల్నైనా అందరినీ గర్భంలో రూపించిన వాడు ఒక్కడే. గర్భమున మనల్ని పుట్టించిన వాడు వారిని పుట్టింపలేదా? వారిని పుట్టించాడు. సో అందరినీ దేవుడే పుట్టిస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం దేవుడు అనుగ్రహిస్తే పుట్టిన వాళ్ళం, దేవుని యొక్క సంకల్పంలో పుట్టిన వాళ్ళం. మానవుడు కారణ జన్ముడు, మానవ జన్మ వెనక దేవుడే ఉన్నాడు. దేవుడు లేకపోతే మానవునికి జన్మ జరగదు. కాబట్టి వ్యభిచారం వల్ల పుడుతున్నారు కదండి వాళ్ళు, దేవుడిచ్చే బహుమానాలు కాదండి అని దేవుని యొక్క సంకల్పాన్ని చులకనగా మాట్లాడి పాపం మూటగొట్టుకోకండి. మీరెవరండి అసలు పిల్లల గురించి మాట్లాడడానికి? దేవుడిస్తే తప్ప పిల్లలు రారని ఇంగిత జ్ఞానం తెలీదా మీకు? ఆ కామన్ సెన్స్ లేదా మీకు? ఇంత ఇంత శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందింది, శాస్త్ర ప్రపంచం ఈరోజు కొత్త పొంతలు దొక్కుతుంది. ఒక రక్తపు చొక్కను తయారు చేయగలుగుతున్నారా మీరు చెప్పండి? ఒక రక్తపు చొక్కను తయారు చేయగలుగుతున్నారా? ఒక మనిషి అవయవాలు తయారు చేయగలరా? దేవుడే మనిషి వెనక ఉన్నాడు. తల్లి గర్భంలోనే దేవుడు ప్రత్యేకపరుచుకుంటున్నాడు, తల్లి గర్భంలోనే దేవుడు మనుషుల్ని ఏర్పరచుకుంటున్నాడు, దేవుడు కావాలని మనుషులు పుట్టించుకుంటున్నాడు. యెఫ్తా దేవునికి ఎంతో గొప్పగా ఉపయోగపడ్డ విశ్వాస వీరుడు, మరి అతను వేశ్యకి పుట్టాడు, పుట్టించినవాడు దేవుడే. ఒకవేళ పాపం చేస్తే గనక, వ్యభిచారం చేస్తే గనక, ఆ వ్యభిచారపు పాపం చేసిన వాళ్ళకు వస్తుంది తప్ప ఆ బిడ్డలకు రాదు. బిడ్డలు పరిశుద్ధులే, బిడ్డలు పవిత్రులే, బిడ్డలు నిర్దోషులే, బిడ్డలు యథార్థవంతులే. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. కాబట్టి వ్యభిచారులకు పుట్టిన గర్భఫలం కూడా యెహోవా ఇచ్చు బహుమానమే అని బైబిల్ చెబుతుంది. సంసారులకు గర్భఫలం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి, అదేదో నియమం వల్ల పిల్లలు పుట్టరు. ఒకళ్ళు పుట్టాలనుకుంటే కలిసిన ప్రతిసారి ఆడ మగ కలిస్తే పిల్లలు పుట్టేయాలి, అదేమో నియమం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ ప్రశ్న ఇంతటితో, ఈ సమాధానాన్ని ఈ ప్రశ్నకి ఇంతటితో ముగిస్తున్నాను. దయతో అందరూ అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను.